అస్సలాము అలైకుం, నమస్తే, బాగున్నారా? ఇది వచ్చి టెక్కంషా కంప్రెషర్ 1340. ఈ కంప్రెషర్కి ఆయిల్ మారుస్తున్నాను. సింపుల్గా ఆయిల్ మార్చవచ్చు. ఇది సెక్షను, అది డిశ్చార్జ్. ఈ వీడియోలో చూడండి, కంప్రెషర్ ఆన్ చేయకుండానే ఆయిల్ ఎక్కిస్తాను నేను. ఇది టెర్మినల్స్ కామన్, స్టార్టింగ్, రన్నింగ్. ఈ కంప్రెషర్ 1340 టెకంషా 1/6 కంప్రెషర్. ఇది 134 గ్యాస్, ఎల్ఆర్ఏ 8.1, 230 వోల్స్, 50 హెచ్జెడ్, యామ్స్ వచ్చి 0.8. ఇది సీరియల్ నెంబరు. ఇది కంపెనీ, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఇండియాలో ఉంది. ముందు వచ్చి పించింగ్ పైప్ తీసేస్తున్నాను. అక్కడ పిన్ వాల్ వేస్తాను. ఇది ఆయిల్, దాంట్లోంచి ఆయిల్ తీసేసింది. ఆయిల్ 180 ml ఎక్కియాలి. దాంట్లో 134 ఆయిల్, ఇది 134 ఆయిల్ చూడండి. వ్యాక్యూమ్ కంప్రెషర్ తీసుకొని సెక్షన్కి పైపు ఇవ్వండి. ఆ తర్వాత మనం ఎక్కించిన కంప్రెషర్కి పిన్ వాళ్ళకి గేజ్ని ఇవ్వండి. ఈ పైప్ తీసుకోండి, రబ్బర్ పైపు. ఈ రబ్బర్ పైపు ఆయిల్లో ఒక సైడు సెక్షన్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వ్యాక్యూమ్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మన కంప్రెషర్లో గాలినంతా లాగిన తర్వాత ఈ ఆయిల్ని కూడా లాక్కుంటుంది. విత్ సెకండ్లో ఆయిల్ని కూడా లాక్కుంటుంది. సింపుల్గా కంప్రెషర్ ఆన్ చేయకుండానే ఆయిల్ లాక్కుంటుంది. అది దీంట్లో 180 ml ఆయిల్ మాత్రమే ఎక్కింది. ఈ టెకంష చిన్న కంప్రెషర్ అది. అన్నిటికీ కొన్ని ఎల్జీ వచ్చి 220 ml ఎక్కద్దు. ఇది 180 చాలు. ఎక్కువ ఎక్కిస్తే ఇది పంప్ చేస్తుంది ఆయిల్ని. కంప్రెషర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఆయిల్ ఎక్కిస్తే, ఎక్కువ ఎక్కితే పంప్ చేస్తుంది ఆయిల్. అందుకోసమే ఇలా చేసుకోండి. మీకు నచ్చితే ఈ లైక్ చేయండి. ఇది ఆయిల్ అంతా లాగేసేయండి. చూడండి, సింపుల్గా. కంప్రెషర్ ఆన్ చేస్తున్నా చూడండి, ఆన్ అయింది. 0.3 తీసుకుంటుంది.
ఇది ఎంప్టీ మీద 0.3 0.4 తీసుకుంటుంది. డిశ్చార్జ్ ప్రెషర్ చెక్ చేస్తున్నాను, బాగానే ఉంది, ప్రెషర్ బాగానే ఉంది. ఆయిల్ ఏం పంప్ చేయట్లేదు, పాత ఆయిల్ ఉన్నింది, ఆ పాత ఆయిల్ కొద్దిగా పంప్ చేసింది. 0.3 0.4 కరెక్ట్గా ఉంది కంప్రెషర్ టెకంశ. మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోలు వస్తాయి.